వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పల్లవి ఉపల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ నిధులతో నిర్మించినటువంటి డ్రైనేజీ చివర ఇంకుడు గుంత పనిని పరిశీలించడం జరిగింది. డ్రైనేజీలో వచ్చిన నీరంతా ఇంకుడు గుంతలో ఇంకే విధంగా డ్రైనేజీ చివర 90,000 రూపాయలతో ఉపల్ బస్టాండ్ వెనుక భాగంలో నిర్మించడం జరిగింది. దీనివలన డ్రైనేజీ నుండి వచ్చే నీరు ఈ ఇంకుడు గుంతలో ఫిల్టర్ అయి భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయని, కావున ప్రతి గ్రామంలో డ్రైనేజీ చివర తప్పనిసరిగా ఇలాంటి ఇంకుడు గుంతలు నిర్మించాలని సర్పంచులను కోరడమైంది. ఈ సందర్శనలో ఉపాధి హామీ సిబ్బంది, ఏపీఓ రమేష్, ఈసీ కార్తిక్, టీఏ వెంకట్రామరెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.